రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానము మరియు ఇండస్ మరియు మాండిస్సోరీ పాఠశాల సంయుక్త నిర్వహణలో పాఠశాల ప్రాంగణంలో రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల విద్యార్థులచే స్వాగత నృత్యం, సూర్య నమస్కారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అభ్రపరిచాయి. తదనంతరం విజయవాడ అష్టాక్షరి మహామంత్ర పీఠం పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజాజీయ స్వామీజీ విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. దేశము దేవుడు వేరు కాదని విద్యార్థులు తమలోని నిద్రాణమైన శక్తులను జాగృతపరిచి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి దేశానికి సేవ చేసి ఈ దేశాన్ని విశ్వగురువుగా ప్రతిష్ఠించుటకు సంకల్ప బద్ధులు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పాఠశాల యాజమాన్యం చదువుతో పాటు సాంస్కృతిక విలువలకు ఇస్తున్న ప్రాధాన్యతను స్వామీజీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాంటిస్సోరీ విద్యా సంస్థల డైరెక్టర్ కేఎన్వి రాజశేఖర్, ఇండస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ డాక్టర్ గాయని రాజశేఖర్, విద్యా సంస్థల మేనేజర్ పి విల్సన్ అగస్టిన్, ప్రధానాచార్యులు మీనాక్షి విల్సన్ అగస్టిన్, ప్రిన్సిపల్ కె శ్రీనివాసరెడ్డి, యోగా మాస్టర్ బి శ్రీనివాసులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డితో పాటు పాఠశాలలు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.